హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియాన్. వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ఎంటీస్ అనమాట. 2023 లిటరల్గా నేను ఒక పెద్ద ట్రాష్ క్యాన్ ఫిల్ చేసినట్టు ఫిల్ చేస్తున్నాను. సో మనం ఆర్డర్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ హెయిర్ కేర్, బాడీ కేర్ అండ్ నెక్స్ట్ ఫేస్ అలా వెళ్దాము. అండ్ నేను నెక్స్ట్ టైం అవి పర్చేస్ చేస్తానా లేదా అనేది కూడా నేను చెప్తాను. అండ్ వాటి రివ్యూ కూడా నాకు హానెస్ట్గా ఏమనిపించింది కూడా నేను చెప్తాను. సో మరి ఎందుకు లేట్, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో ఫస్ట్ హెయిర్ కేర్ లో ఆయిలింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇది ట్రైబ్ కాన్సెప్ట్స్ ఇది ఉంది కదేంటి, 90 డే మిరకల్ ఆయిల్ అనమాట. సో బయట అందరూ ఎక్కువ హైప్ ఇస్తుండేసరికి సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. బట్ నాకేం పెద్ద అనిపించలేదు. నాకు ఇది ఎగ్జాక్ట్గా ఎట్లా అనిపించింది అంటే మా అమ్మ ఇంట్లో ఆయిల్ ప్రిపేర్ చేస్తుందన్నమాట. నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా పెట్టున్నాను, నేను కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఉంది దీని స్మెల్ కానీ టేస్ట్ మొత్తం కంప్లీట్గా, అండ్ ఏ డిఫరెన్స్ లేదు దానికి దీనికి. సో నాకైతే ఇది పర్చేస్ చేయడం పర్టికులర్గా నాకు అంత వర్త్ అనిపించలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మా అమ్మ ఇంట్లో చేస్తారు కాబట్టి. సో నెక్స్ట్ టైం అయితే నేను డెఫినెట్గా కొన్ను. అండ్ నెక్స్ట్ షాంపూస్ వెళ్తే ఫస్ట్ నేను నా ఫేవరెట్ చూపిస్తాను అనమాట. ఇది బేర్ ఎనాటమీ వాళ్ళది హెయిర్ షాంపూ అండ్ హెయిర్ సీరం అనమాట. మీకు ఇన్ కేస్ రఫ్ ఫ్రిజీ హెయిర్ కానీ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ వేరియంట్ ట్రై చేయొచ్చు విత్ షాంపూ అండ్ ఇది. ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఇస్తుంది అనమాట. జస్ట్ మీరు ఇది కూడా అప్లై చేయలేదు, జస్ట్ షాంపూకే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. యాక్చువల్గా ఇది మా అక్క తీసుకుంది, బట్ తనకేం పెద్ద డిఫరెన్స్ తెలియలేదు అనమాట. బట్ నేను వాడాను, బట్ నాకైతే చాలా నచ్చింది, అందుకని నేనే తీసేసుకున్నాను అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ బయోలేజ్ షాంపూ, నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదు, బట్ స్టిల్ ఓకే, మరీ అంత హెయిర్ ఫాల్ ఫ్రిజ్ రఫ్గా అట్లయితే అయిపోదు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ షాంపూ హిమాలయ, ఇది నేను యాక్చువల్గా నేనేం కొనలేదు, ఇంట్లో ఆల్రెడీ ఉండింది, వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఎక్కడ ఎక్స్పైర్ అయిపోతుండింది అనమాట 2023 ఆగస్ట్కి. సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్కి ఇది వాడేశాను. బట్ నాకైతే ఈ షాంపూ పర్టికులర్గా నాకు అసలు నచ్చలేదు. బేసిక్గా నాకు హిమాలయ ప్రోడక్ట్స్ ఎందుకు అంత నచ్చవు. సో అది. నెక్స్ట్ హెయిర్ సీరమ్స్లో నేను ఆల్రెడీ ఇది చెప్పాను, ఇది నా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ ఇది నా గో టు ఓజీ హెయిర్ సీరమ్ అనమాట, చిన్నప్పటి నుంచి ఇదే వాడేది. సో దీని స్మెల్ ఇది నాకు చాలా ఇష్టం, సో డెఫినెట్గా ఇది పర్చేస్ చేస్తాను. అండ్ ఇది కొత్తగా వచ్చిన వేరియంట్, ఇది కూడా బాగానే ఉంటుంది. ఓకే ఓకే, బట్ నా ఫేవరెట్ అయితే ఇది అండ్ లివాన్, ఈ టు నా ఫేవరెట్ అనమాట. సో హెయిర్ కేర్ అయితే అదే. నెక్స్ట్ బాడీ కేర్ ఏంటి అనేది చూద్దాం. సో బాడీ కేర్లో నాకు ఎక్కువ ఏం లేవన్నమాట, నేను జస్ట్ బాడీ లోషన్ అండర్ఆర్మ్ రోల్ అని ఈ టూవే యూజ్ చేశాను. సో అందులో ఫస్ట్ ఇది నివ్యాది, ఇది వాడే ఇది బాగుంది. బట్ దీనికన్నా నేను అంతకుముందు యార్డ్లే వాడాను అనమాట, డబ్బా లేదు, పోయింది కాదు, అది హ్యాండ్ వాష్ ఇది వేసుకుందామని చెప్పి సాషెట్ తెచ్చుకొని వాష్ అందులో పెట్టుకొని అది హ్యాండ్ వాష్ దీనిలాగా వాడుకుంటామన్నమాట. సో అది కూడా వాడాను. అండ్ తర్వాత డర్మాకో వాళ్ళకి కూడా కొన్ని వాడున్నాను, సమ్ పిగ్మెంటేషన్ రిలేటెడ్ది. బట్ ఇది దీనికన్నా నాకు యార్డ్లేది బాగా నచ్చింది. అండ్ చీప్ అండ్ బెస్ట్ కూడా అది, కొంచెం బాగా ఎక్కువ స్మెల్ కానీ మాయిశ్చరైజేషన్ కానీ రెండు అట్లా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది నివియా పర్ల్ అండ్ బ్యూటీ అండర్ఆర్మ్ రోల్ ఆన్, ఇది స్మెల్ బాగుంటుంది, అంత బాగుంటుంది. బట్ ఓకే, మీరు జస్ట్ మీకు ఎక్కువ అండర్ఆర్మ్స్ ఎక్కువ స్మెల్ వస్తాయి ఇట్లా అంటే ఆ స్మెల్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరు రోల్ ఆన్ ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్కువ పిగ్మెంటేషన్ ఇవి హైప్లో ఉండేది కెమిస్ట్రీ ప్లే రోల్ ఆన్స్ కదా. సో ఇవి సేమ్ లాక్టిక్ యాసిడ్ మాండ్లిక్ యాసిడ్ ఉంటుంది అనమాట, ఎక్స్ఫోలియేషన్కి యూజ్ అవుతుంది. సో ఈ రోల్ ఆన్స్ నాకేం పెద్ద అండర్ఆర్మ్ పిగ్మెంటేషన్ ఏమి ఉండదు అనమాట. బట్ మా అక్క యూజ్ చేశారు ఇది. సో తనకైతే ప్రెగ్నెన్సీ టైంలో ఫుల్ ఫేస్ నెక్ అంతా ఫుల్ పిగ్మెంటేషన్ వచ్చేసింది. సో తర్వాత తను స్టార్ట్ చేసింది అండ్ తనకి బాగా డ్రాస్టిక్ చేంజ్ ఒక రంగు వచ్చింది. కాకపోతే విత్ ఇన్ ఒక 2 to 3 months వాడాలి కంటిన్యూస్గా. సో అప్పుడు బాగా తెలుస్తుంది అనమాట డిఫరెన్స్. బట్ పర్టికులర్గా నా వరకు చూసుకునే నాకు అంత తెలియలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ లైట్గా ఉంటుంది. బట్ ఆ లైట్నెస్కి ఇది నాకేం పెద్ద డిఫరెన్స్ తెలియలేదు అనమాట. బట్ దీని స్మెల్ ఇవి వస్తాయి, ఇందులో కొన్ని నార్మల్ వస్తుంది, కొన్ని వేరియంట్స్ వస్తాయి అనమాట. ఇది ఆక్వా ఫ్రేగ్రెన్స్ అని చెప్పి, సేమ్ ఆక్వా, ఇవి కూడా 3 ఆక్వానే. సో ఇవి కాకుండా ఇంకొన్ని ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయన్నమాట. బట్ ఇదైతే నాకు ఇష్టము. ఇన్ కేస్ మీకు కానీ ఎక్కువ అండర్ఆర్మ్ పిగ్మెంటేషన్ అది ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది వర్క్ అవుతుంది. కాకపోతే ఒక 2 to 3 months టైం పడుతుంది. సో ఏదన్నా ఏమంటారు కన్సిస్టెంట్గా యూజ్ చేయాలి కదా. సో అందులో ఈ ప్రోడక్ట్ కూడా ఒకటి అనమాట. నెక్స్ట్ ఫేస్ ఇది చూద్దాము.
బై ద వే మర్చిపోయా, బాడీ వాష్ అనమాట. ఇదే నార్మల్ సోప్స్ వాడతాను, బట్ మా అక్క ఎక్కువ కొంటుంది అనమాట, సో తన దగ్గర నుంచి తీసుకొని నేను వాడతాను. సో ఇది కూడా బాగుంది, బట్ బాడీ వాషెస్ కన్నా నేను ఎక్కువ సోప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి అది అలా అలవాటు అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఫేస్ వాషెస్ చూపిస్తాను. అందులో ఇది ఫస్ట్ సాలిసిలిక్ యాసిడ్ అనమాట. ఇది నా గో టు. ఇది నేను ఆల్మోస్ట్ థర్డ్ టైం త్రీ ఫోర్ టైమ్స్ దాకా పర్చేస్ చేసాను అనమాట. చాలా జెంటిల్గా ఉంటుంది అండ్ అలాగే మాయిశ్చర్ని స్ట్రిప్ అవుట్ చేయదనమాట. సో నేను ఇది డెఫినెట్గా రీపర్చేస్ చేస్తాను. అండ్ ఇది నెక్స్ట్ డాటన్కి. ఇది సైకా కామింగ్ బ్లమిష్ క్లియర్ ఫేస్ వాష్ అనమాట. బట్ నాకు అంత ఏమీ అనిపించలేదు, సో నేనేం పర్చేస్ చేయను. అండ్ నెక్స్ట్ ఇది నయాసినమైడ్ డైలీ ఫోమింగ్ ఫేస్ వాష్ అనమాట. ఇది కూడా బాగుండింది, ఒక డిఫరెంట్ గ్లో లాగా వస్తుంది అనమాట. ఎందుకు కొన్ని ప్రోడక్ట్స్ వాడినప్పుడు నాకు డిఫరెంట్ గ్లో వస్తాయి, కొన్ని వాడినప్పుడు స్కిన్ డల్ అయిపోతుంది అనమాట. అందరూ ఇది వాడినప్పుడు నాకు కొంచెం స్కిన్ డల్ అయినట్టు అనిపిస్తుంది, బట్ ఇటు వాడినప్పుడు మాత్రం ఇది నా రెగ్యులర్ ఇది. అండ్ ఇది వాడినప్పుడు కొంచెం డిఫరెంట్ గ్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ టోనర్ అనమాట. నేను బేసిక్గా టోనర్స్ వాడను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇది అనమాట, పిక్సీ గ్లో టానిక్ 5% గ్లైకోలిక్ యాసిడ్ టోనర్. ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఈజీగా ఇది ఇంత 100 ml ఈజీగా 10 months అట్లా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఎవ్రీడే అప్లై చేయాల్సిన అవసరం లేదు, డే ఆఫ్టర్ రోజు మార్చి రోజు అప్లై చేస్తే చాలు. అది కూడా నైట్ టైం ఒకటి, డే టైంలో గ్లైకోలిక్ యాసిడ్ అది ఇంత పర్సంటేజ్, 5% అస్సలు యూజ్ చేయద్దు. సో నేను డెఫినెట్గా రీపర్చేస్ చేస్తాను. సో కాకపోతే కొంచెం హై ఎండ్ ప్రోడక్ట్ అనమాట, సమ్ 1400 ఎంతో పడింది, బట్ స్టిల్ ఇది వర్త్ అనమాట. 10 months దాకా వస్తుంది, సో డెఫినెట్గా రీపర్చేస్ చేయొచ్చు. అండ్ ఇది కాకుండా నేను కాశ్మీర్ టూర్ వెళ్ళా కదా, అక్కడ రోజ్ వాటర్ తెచ్చుకున్నాను అనమాట, అది స్టిల్ ఇంకా యూజ్ చేస్తున్నాను, అది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సీరమ్స్ అయితే నా దగ్గర చాలా ఏమంటారు కుప్పలు ఉన్నాయన్నమాట. మోస్ట్లీ అన్న సాలిసిలిక్ యాసిడే ఎక్కువ. నేను ఫస్ట్ అవన్నీ డబ్బాలు పెట్టుకుని ఒకేసారి చెప్పేస్తాను. ఈ 3 సాలిసిలిక్ యాసిడ్ అనమాట, ఎందుకంటే నాది యాక్నీ ప్రోన్ స్కిన్, ఫుల్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కాకపోతే నేను ఇంకా గమనించింది ఒకటి ఏంటంటే, నాకు ఆగస్ట్ టు నవంబర్ ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయి అనమాట. అది సీజనల్గా కూడా పింపుల్స్ వస్తాయా ఏంటి అనేది నాకు తెలీదు, బట్ ఆ టైంలో మాత్రం నా స్కిన్ ఎంత ఉంటుందంటే పెయిన్ఫుల్గా అట్లా ఉంటుంది అనమాట ఆ కొన్ని మంత్స్. బట్ డిసెంబర్ నుంచి కొంచెం మళ్ళీ నార్మల్ అవుతూ ఉంటుంది, ఎక్కడో ఒకసారి ఆ పీరియడ్స్ టైంలో మాత్రం 1-2 పింపుల్స్ వస్తాయి, అంటే కొంచెం నార్మల్గానే ఉంటుంది. సో అదనమాట ఆగస్టు నవంబర్ మాత్రం నాకు ఎక్కువ పింపుల్స్ వస్తాయి. సో నేను ఆ టైంలో ఎవ్రీ నైట్ యూస్ చేస్తాను సాలిసిలిక్ యాసిడ్. సో ఇది ఖచ్చితంగా ఇది మొత్తం డర్మాకో అనమాట. నా ఎక్కువ డర్మాకో ప్రోడక్ట్స్ ఎక్కువ వాడదాం, ఎందుకంటే అవి కొంచెం అఫోర్డబుల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం బాగా వర్క్ అవుతాయి అనమాట. సో ఈ 3 సాలిసిలిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ వైటమిన్ సి. డే టైంలో నేను వైటమిన్ సి యూజ్ చేసేదాన్ని అనమాట. ఈ 2 కెమిస్ట్రీ ప్లే నుంచి ఇది 10% సేమ్ బాగా వర్క్ అవుతుంది అండ్ స్కిన్ కూడా కొంచెం గ్లోయీగా ఉంటుంది అనమాట. ఇది డెఫినెట్గా రీపర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నయాసినమైడ్. నయాసినమైడ్ కూడా నా గో టు ఏమంటారు సీరమ్స్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇది నాకన్నా కానీ మా అక్కకి, ఎందుకంటే స్కిన్ కేర్ నేను ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నాను, బట్ మా అక్క రీసెంట్గా ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీ ఆ టైంలో స్టార్ట్ చేసింది అనమాట. యాక్టివ్స్ అన్నీ ఎక్కువ వాడలేదు, బట్ తర్వాత ఒక పాయింట్లో యూజ్ చేసింది. అప్పుడు తన స్కిన్లో ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే, నయాసినమైడ్ తనకు ఎక్సలెంట్గా పనిచేసింది. ఇన్ కేస్ మీకు కానీ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్నా కానీ, లైట్గా ఏదైనా అనీవెన్గా ఉండి స్కిన్ సరిగ్గా లేదు అంటే మీరు నయాసినమైడ్ యూజ్ చేయండి, ఖచ్చితంగా మీకు స్మూత్ స్కిన్ అయితే వస్తుంది. అండ్ ఆ డిఫరెన్స్ అయితే డ్రాస్టిక్గా వచ్చింది మా అక్కకి. సో అందుకని నయాసినమైడ్ నాకు కూడా బాగా నచ్చుతుంది అనమాట. ఈ నయాసినమైడ్లో కూడా నాకు ఇంకొక వేరియంట్ ఉంది, ఇది నాకు బాగా పనిచేసింది. అజిలిక్ యాసిడ్ ప్లస్ నయాసినమైడ్. ఇది యాక్నే కంట్రోల్ అనమాట ఫేస్ సిరమ్. ఇది నాకు ఫుల్ యాక్నే ఉన్న టైంలో ఇది నేను మార్నింగ్ యూజ్ చేసేదాన్ని. సో ఇది కూడా బాగా వర్క్ అయింది. అండ్ నెక్స్ట్ ఇది స్కిన్ టైటనింగ్ ఫేస్ సిరమ్ అనమాట. ఇది కొంచెం ఆయిలీగా ఉంది కెమిస్ట్రీ ప్లే వాళ్ళ నుంచి. సో దీన్ని ఎట్లా చేసేవాళ్ళం అంటే, స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా, స్ట్రెచ్ మార్క్స్ మీద అక్కడ అప్లై చేసుకునేవాళ్ళము. అండ్ నెక్స్ట్ సేమ్ ఇది కోజిక్ యాసిడ్. ఓకే నాకేం, నేను పెద్ద ఎక్కువ వాళ్ళము, బట్ రెటినాల్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అండ్ నెక్స్ట్ అజిలిక్ యాసిడ్ కూడా ఖచ్చితంగా, మీకు పిగ్మెంటేషన్ ఉంది అవి అంటే మీరు
అజ్లిక్ యాసిడ్ ఖచ్చితంగా యూజ్ చేయండి, మీకు డార్క్ స్పాట్స్ ఇవన్నీ తగ్గించడంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్స్ చూపిస్తాను. మాయిశ్చరైజర్స్లో ఇది నా ఫేవరెట్ అనమాట, ఇది న్యూట్రీడర్మ్ వాళ్ళది. నేను ఎన్ని డబ్బా లాస్ట్ 2 ఇయర్స్గా నేను ఒక మాయిశ్చరైజర్ కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను అంటే అది ఇదే. బట్ ఈసారి నేను కొనలేదనమాట, ఐ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్, సో అందుకని చెప్పి నేను వేరే ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో ఇది ఎక్కడ ప్రోడక్ట్ వేస్టేజ్ ఉంటుంది అనమాట, సో ఇలా కట్ చేసుకొని కూడా నీట్గా వాడేస్తాము. సో ఇదైతే నేను డెఫినెట్గా రీపర్చేస్ చేస్తాను, అండ్ చాలా స్మూత్గా అండ్ స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇది డెఫినెట్గా ఇన్ కేస్ మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇది నార్మల్ సెరమైడ్ మాయిశ్చరైజర్, బాగుంటుంది. ఇన్ కేస్ మీ స్కిన్ బ్యారియర్ బాగా డ్యామేజ్ అయ్యి ఉంటే డెఫినెట్గా సెరమైడ్స్ పెప్టైడ్స్ మీ స్కిన్ కేర్లో యాడ్ చేసుకొని, సో మీ స్కిన్ రిపేరింగ్కి సెరమైడ్స్ అవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇది ఒక ఇదన్నమాట. అండ్ నేను ఈ పిలిగ్రిమ్ వాళ్ళది రెడ్ వైన్ ఫేస్ క్రీమ్ వాడాను, ఇది నార్మల్ డే క్రీమ్ అనమాట, SPF 30. ఇన్ కేస్ మీరు ఇంట్లో ఉన్నారు, మీరు పర్టికులర్గా మీరు నేను అన్ని స్టెప్స్ రొటీన్ చేసుకోలేను అనుకుంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఇది అప్లై చేసుకున్నాను సరిపోతుంది అనమాట. అది మీరు ఇండోర్స్లో ఉంటే, ఇన్ కేస్ బయటకు వెళ్తున్నారంటే మీరు బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. బట్ మీరు ఇంట్లో ఉన్నారంటే SPF 30 కూడా ఓకే, బట్ కాసేపు తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకుంటే బెటర్. సో ఇది కూడా నేను వాడాను, అండ్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో నా ఫేవరెట్ అనమాట, నాది యాక్చువల్గా ఆయిలీ స్కిన్, సో నేను డే టైంలో లైట్గా ఉండే మాయిశ్చరైజర్స్ ప్రిఫర్ చేస్తాను. బట్ నైట్ టైంకి వచ్చేసరికి నాకు కొంచెం థిక్గా ఉండాలన్నమాట, నాకు అలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మార్నింగ్కి ఫుల్ హైడ్రేటెడ్గా అండ్ సప్పుల్ స్కిన్ వస్తుంది అని చెప్పి అందులో ఇది సెటాఫిల్ అనమాట, ఇది నా ఫేవరెట్. ఆల్మోస్ట్ అయిపోయింది డబ్బా, నేను కరెక్ట్గా లాస్ట్ జనవరి ఆ టైంలో తీసుకున్నాను. కరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక 10 మంత్స్ ఏమో వచ్చింది ఇది, ఇంత పెద్ద డబ్బా. 250 గ్రామ్స్. సో నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ మీకు ఆయిలీ స్కిన్ అయినా మీరు థిక్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తాము, సో మాకు కొంచెం హైడ్రేటింగ్గా ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లిప్స్కి నేను చాలా వాడున్నాను, అందులో ఇది లెనేజ్ ఆబ్వియస్గా బాగుంటుంది అనమాట, థిక్గా ఉంటుంది. నాకేదైనా నైట్ టైం లిప్స్కి అయితే నాకు ఫుల్ డ్రై అయిపోతాయి, అండ్ నాకు భయంకరమైన లిప్ పిగ్మెంటేషన్, డార్క్ లిప్స్ కూడా అని చెప్పకూడదు, బ్లాక్ లిప్స్ అని చెప్పచ్చు, అట్లుంటాయి అనమాట. సో అందుకే నాకు ఫుల్ డ్రై అయిపోతుంటాయి, డీహైడ్రేషన్ ఎక్కువ అయిపోతుంటా. సో అందుకే నాకు లిప్స్కి కొంచెం థిక్గానే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అందుకని ఇది, అండ్ కొన్ని నివియా ఇవి వాడున్నాను, సో అవి కూడా బాగుంటాయి. బట్ లెనేజ్ ఇది ఎక్సలెంట్ అనమాట. నెక్స్ట్ సన్స్క్రీన్స్ నేను చాలా కొన్ని డబ్బాలు పారేస్తున్నాను, అవి అయిపోయి. వీటిలో నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది అనమాట, ఇది సగమే ఉంది, సారీ, ఎందుకంటే నీట్గా వాడేసాను అనమాట అందుకు. సో ఇది ఆక్వలాజికా అనమాట, సారీ సగమే మిగిలింది. సో ఇది కూడా చాలా బాగుంటుంది, అండ్ డిఫరెంట్ గ్లో వస్తుంది అనమాట స్కిన్లో. సో అది. అండ్ నెక్స్ట్ ఇది ధర్మాకో వాళ్ళవి, ఇది సీసినమైడ్ అండ్ హైలరానిక్ యాసిడ్ ఆక్వాజెల్ అనమాట. ఈ 2 కూడా లైట్ టెక్స్చర్ ఉంటాయి, సో ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా నీట్గా ఉంటుంది అనమాట, హెవీగా ఉండదు. సో మీరు ఇన్ కేస్ లైట్ మాయిశ్చరైజర్స్ విత్ బాగా ప్రొటెక్షన్ ఉండాలి అనుకుంటే మీరు ఇవి కూడా ట్రై చేయొచ్చు. డెర్మాకోవాలవి ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. సో అది. అండ్ ఆక్వలాజికల్లో మాత్రం ఇది నా పర్సనల్ ఫేవరెట్. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు ప్రెగ్నెంట్ అయ్యుండి లేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటే మీరు మినిమలిస్ట్ వాళ్ళది సన్స్క్రీన్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మినరల్ సన్స్క్రీన్, సో బాగుంటుంది, అండ్ వైట్ కాస్ట్ ఇవ్వదు, అండ్ థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. ఇది కొంచెం జెల్ లాగా ఈజీగా గ్లైడ్ అయిపోతుంది, ఇది కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. బట్ వైట్ కాస్ట్ అవేమి ఇవ్వదు, బాగుంటుంది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది దీంతోనే. అంతకుముందు నేను మమ్మా అర్త్ వాళ్ళది యూజ్ చేశాను అనమాట, బట్ అది భయంకరంగా వైట్ కాస్ట్ ఇస్తుండింది. సో ఆ తర్వాత నేను అసలు పర్చేస్ చేయాలి అండ్ అసలు వాడలేదు, నేను జస్ట్ ఒక 2-3 టైమ్స్ వాడాను, అది అట్లా ఇస్తూ ఉండేసరికి నేను పక్కన పెట్టేశాను. ఆ తర్వాత నేను తీసుకున్న సన్స్క్రీన్ మినిమలిస్ట్ అనమాట, దీంతో స్టార్ట్ చేసింది. బట్ ఇది నా పర్సనల్ ఫేవరెట్. ఈ 3 డెర్మాకో అండ్ ఆక్వలాజికా డెఫినెట్గా రీపర్చేస్ చేశాను, అండ్ ఆల్రెడీ స్టాకప్ చేసుకున్నాను నా సన్స్క్రీన్స్ అన్ని. సో ఇవి సన్స్క్రీన్స్. అండ్ నెక్స్ట్ ఫేస్ మాస్క్, నాకు భయంకరంగా ఇష్టం ఫేస్ మాస్క్స్. సో నేను వీక్లీ 1 or 2 నేను ఖచ్చితంగా అప్లై చేసుకుంటాను అనమాట. అందులో సేమ్
సాల్సిలిక్ యాసిడ్ అండ్ నయాసిన్మాడ్ అనమాట. ఇవి డర్మాకో వాళ్ళవే. నాకు సాల్సిలిక్ యాసిడ్ కన్నా నయాసిన్మాడ్ నాకు చాలా నచ్చింది. ఇన్ కేస్ నాకు ఏదైనా నేను ఎక్కడికైనా వెడ్డింగ్ అటెండ్ అవ్వాలి ఏదైనా అయితే నేను నీట్గా ముందు రోజు నీట్గా ఫేస్ షేవ్ అవి చేసుకొని ఈ మాస్క్ యూజ్ చేసి థిక్ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకుంటే నా స్కిన్ చాలా గ్లో అవుతుంది అనమాట. ఆ హైడ్రేషన్ అవి బాగా వస్తుంది, బాగా తీసుకుంటుంది. అండ్ నాకు ఎప్పుడైనా పింపుల్స్ వచ్చినప్పుడు మాత్రం ఇది వాడతాను. బట్ నయాసిన్మాడ్ ఇది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. ఇది నేను డెఫినెట్గా రీపర్చేస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నాకు అసలు స్కిన్ కేర్ ఇవి కరెక్ట్గా ఐడియా లేనప్పుడు, అంటే నాకు ఉంది బట్ స్టిల్ మనము ఏమంటారు మనీ సరిపోకపోతే తక్కువ కాస్ట్ అవి ప్రిఫర్ చేస్తాం కదా, అట్లాంటి వాటిలో నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇది బయోటిక్ వాళ్ళది బట్ గ్రాన్యుల్స్ ఉంటే చాలా హార్ష్గా ఉంటుంది అనమాట. అస్సలు మొహం మంట వచ్చేసినట్లు అయిపోద్ది. ఆ తర్వాత నేను ఇది పాదాలకి దానికి వాడేదాన్ని, తర్వాత ఏమది వాడలేదు, ఎండిపోయింది కూడా లాస్ట్లో. సో ఇదైతే నేను డెఫినెట్గా రీపర్చేస్ చేయను, ఖచ్చితంగా కొన్ను. మీరు కూడా ఇన్ కేస్ ఇలా గ్రాన్యూల్స్ ఉండేటి వల్ల ఏమన్నా తీసుకుంటే ట్యాన్ రిమూవల్ స్క్రబ్స్ ఇలాంటివన్నీ, ఫిజికల్ స్క్రబ్స్ అసలు యూజ్ చేయదు, మైక్రో టైర్స్ ఫామ్ అయిపోతాయి అనమాట. దానివల్ల మీ స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోద్ది. సో గో విత్ దిస్, ఇవి ఉన్నాయి పీలింగ్ సొల్యూషన్స్ ఇవి ఉన్నాయి కదా, సో వాటిని ప్రిఫర్ చేయండి. అండ్ ట్యాన్ రిమూవల్ దాంట్లో నా పర్సనల్ ఫేవరెట్ ఇదనమాట, ప్రొఫెషనల్ O3 D Tan Pack అని వస్తుంది. ఇది ఆల్మోస్ట్ నాకు 1.5 ఇయర్ వచ్చింది. బట్ రేట్ కూడా 830 or 850 ఉంటుంది అనమాట, 50 grams. బట్ వర్త్ ఇట్, ఖచ్చితంగా బాగా డిఫరెంట్ గ్లో ఉంటుంది. అండ్ ప్రోడక్ట్ కూడా సరిపోతుంది, మనం కొంచెం అప్లై చేసుకుంటే చాలా ఎక్కువ ఏమి అప్లై చేసుకోవాలి. అండ్ దీంట్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో అలా రిలాక్స్ అవ్వచ్చు, అది బాగుంటుంది. సో ఇది కంప్లీట్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అవి అంతా. అండ్ లాస్ట్ ఒకటి ఏంటి అంటే ఎక్స్ట్రా సప్లిమెంట్స్ తీసుకుంటాం కదా, ఆ సప్లిమెంట్స్లో నేను బయోటిన్ తీసుకుంటానమాట. ఈ ఇది ఒక డబ్బా అయినా, ఇంకొక డబ్బా కూడా ఇక్కడ ఉండదు, హెచ్కే వైటల్స్ వాళ్ళు, ఇది కూడా తీసుకున్నాను. సో ఈ టాబ్లెట్స్ తీసుకునేదాన్ని అనమాట నేను బయోటిన్. అండ్ ఇది కాకుండా స్కిన్కి కొలాజిన్ తీసుకునేదాన్ని ఒజివా వాళ్ళు. అవి 5-6 డబ్బాస్ ఉన్నాయి, అవన్నీ కింద ఉన్నాయి, నేను మర్చిపోయాను తీసుకురావడము. సో ఆల్మోస్ట్ నేను 1, 2, 3, 4, 5, 6 డబ్బాస్ ఏమో వాడను అనమాట ఇప్పటి వరకు. ఆ డబ్బాలని ఖాళీ అయిపోయిన డబ్బాలు మా అమ్మ హెయిర్ ఆయిల్ పట్టిస్తాం కదా అవి పెట్టుకోవడానికి వాటికి యూజ్ చేస్తుంది. సో అన్ని డబ్బాలు ఉన్నాయి. సో ఒజీవా అది కూడా నేను డెఫినెట్గా రీపర్చేస్ చేస్తాను, ఎందుకంటే అది డిఫరెంట్ గ్లోస్ వితిన్ గ్లో వస్తుంది అనమాట కొలాజన్ వల్ల. అండ్ స్కిన్ కూడా నాది చాలా బెటర్, ఒకప్పుడుతో పోలిసి ఇప్పుడు కొంచెం బాగుందనమాట. అండ్ బయోటిన్ ట్యాబ్లెట్స్ కూడా హెయిర్ గ్రోత్, హెయిర్ అండ్ నెయిల్స్ వాటికి యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా బయోటిన్ ట్యాబ్లెట్స్ రీపర్చేస్ చేస్తాను. అండ్ ఒజీవా వాళ్ళది కొలాజన్ అనమాట. ఇంకేమైనా కొలాజన్ ఇవి కూడా ఉన్నాయా చెప్పండి. బట్ ఒజీవా వాళ్ళదైతే ప్లాంట్ బేస్డ్ అనమాట, నేను యానిమల్ బేస్డ్ నేను తీసుకోను. సో వాళ్ళది ప్లాంట్ బేస్డ్ కాబట్టి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకే నేను మోస్ట్లీ అదే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇన్ కేస్ మీరు ఇవన్నీ యూజ్ చేయలేము అవి ఇవి అంటే మీరు హెల్దీ డైట్ అవి తీసుకోండి, ఆల్మండ్స్ తీసుకోవడము అవి బాగా ప్రిఫర్ చేయండి. సో దట్ హెయిర్ స్కిన్ రెండు బాగా వస్తాయి. అండ్ వాల్నట్స్ ఇవి అంతా. సో ఇదన్నమాట నా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ఎంటీస్ వీడియో. ఇన్ కేస్ మీకేదన్నా యూస్ఫుల్గా ఉంటే చెప్పండి, ఇన్ కేస్ మీకేదన్నా కొత్త టాపిక్స్ కావాలా అవి కూడా చేయండి, కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటి మీద వీడియోస్ అవి తీస్తాను. ఇన్ కేస్ మీకు ఏదైనా పర్టికులర్ స్కిన్ కన్సర్న్ ఉంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు, నేను దాని గురించి రీసెర్చ్ చేసి నాకు వచ్చినంతలో నేను ఖచ్చితంగా నేను వీడియో తీస్తాను నాలెడ్జ్ షేర్ చేయడానికి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.